హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. జనసేన ఇప్పటికే 5 స్థానాలు ప్రకటించింది. 24లో 5 పోతే 19 స్థానాలు ప్రకటించాలి. అయితే 19 ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అనేది ప్రధానంగా చాలా ఉత్కంఠగా మారిన పరిస్థితి. వాస్తవానికి 7వ తారీఖు అంటే ఇవాళ ప్రకటించాల్సి ఉన్నప్పటికి కూడా ఇవాళ బీజేపీతో ఢిల్లీలో మీటింగ్ ఉన్న కారణంగా దీన్ని వాయిదా వేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అనంతపురం సీటుకు సంబంధించి కొంత చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు నా వీడియోలో కూడా ఒక వీడియోలో అనంతపూర్ బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందా అన్న అంశం మీద నేను చర్చించాను. అయితే ఇప్పుడు అనంతపూర్ బీజేపీకి కాదు, జనసేనకి రాబోతోంది అన్న వార్త వినపడుతోంది. మరి జనసేనకు వస్తే ఎవరు పోటీ చేస్తారు? గతంలో జనసేన నుంచి టీసీ వరుణ్ పోటీ చేశాడు. అయితే ఆయన పెద్దగా పెర్ఫామ్ చేయలేదని చెప్పాలి. టీసీ వరుణ్ ప్రస్తుతానికి కూడా మొన్నటి వరకు కూడా టీసీ వరుణ్ పేరే కనపడుతోంది. అయితే తాజాగా ఇప్పుడు కొత్త వ్యక్తులు పార్టీలో జాయిన్ అయ్యారు. పారిశ్రామికవేత్త కాయగూరల లక్ష్మీపతి కూడా పార్టీలో చేరటం కాస్త ఆర్థికంగా బలమైన వ్యక్తి, బలజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాయగూరల లక్ష్మీపతి పార్టీలో చేరటం ఇటీవల కాలంలో పార్టీని బలోపేతం చేసిందని చెప్పాలి. అయితే ఇక్కడ పెండ్యాల శ్రీలత, కాయగూరల లక్ష్మీపతి, టీసీ వరుణ్ ఈ ముగ్గురు కూడా యాస్పిరెంట్స్గా ఉన్నారు. గతంలో ఆల్రెడీ అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరి 2014లో ఆయన గెలిచారు. 2009లో కూడా ప్రభాకర్ చౌదరి పీఆర్పీ నుంచి పోటీ చేశారు. కానీ ఆ రోజు గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2012లో ఉప ఎన్నిక జరిగింది. అయినా మళ్ళీ గురునాథ్ రెడ్డి మళ్ళీ విజయం సాధించారు. 2014 వచ్చేసరికి ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీలో చేరి విజయం సాధించారు. అలాగే అనంత వెంకటరామరెడ్డి 2019లో ఇక్కడి నుంచి గెలుపొందడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ వాస్తవానికి ఇక్కడ ఒక బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 1985లో ఎన్ రామకృష్ణ అని తెలుగుదేశం పార్టీ తరఫున ఒక బలిజ సామాజిక వర్గ నాయకుడు పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు రెడ్డి లేదా కమ్మ మాత్రమే ఇక్కడ పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు. రామకృష్ణ గారు 1994లో సిపిఐ అధ్యక్షులు రామకృష్ణ గారు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీతో ఉన్నప్పుడు ఆయన యాదవ సామాజిక వర్గం ఆయన గెలవటం జరిగింది. అయితే ఈసారి ఎవరికి సీట్ ఇవ్వాలి అనే అంశాన్ని ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ఒకవేళ జనసేన పార్టీకి ఇస్తే అనంతపురం, మీరు అందరూ గుర్తుండే ఉంటుంది, ఓసారి అనంతపూర్ టూర్కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనంతపురంలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న అంశాన్ని కూడా ఆయన చర్చించారు. నాకైతే అనంతపురంలో పోటీ చేయాలని ఉంది అన్న ఒక ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. సో ఆయన ఒక నియోజకవర్గాన్ని ఇప్పటికీ ఆయన ఎంచుకోలేదు అఫీషియల్గా, కానీ బహుశా పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తారని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే గనక అనంతపురంలో గనక జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. జనసేన నుంచి 3 పేర్లు, టీసీ వరుణ్, పెండ్యాల శ్రీలత, కాయగూరల లక్ష్మీపతి, ఈ ముగ్గురులో ఐవీఆర్ఎస్ కాలు పెట్టడము దీనికి మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. వాస్తవానికి తెలుగుదేశానికి పోతుందా, బీజేపీకి పోతుందా, జనసేనకు వస్తుందా అన్న ఒక మీమాంస ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీ అవుట్, రేసులో జనసేన మాత్రమే మిగిలింది అనేది మనకున్న తాజా సమాచారం. అందుకే ఐవీఆర్ఎస్ కాల్ ఈ ముగ్గురు పేరు మీద పెట్టారు, టీసీ వరుణ్, పెండ్యాల శ్రీలత, కాయగూర లక్ష్మీపతి. లక్ష్మీపతి గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా చాలా యాక్టివ్గా ఆయన పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ఆయన ముఖ్యంగా ఈ కాపు కార్పొరేషన్ ఏర్పాటులో కానివ్వండి, దానికి సంబంధించి నిధులు రాబట్టడంలో కానివ్వండి, దానికి సంబంధించిన కార్యాచరణలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించాడు. ఎటువంటి పదవి లేకుండా తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి. అయితే ఆ తర్వాత ఇవాళ ఆయన ఈ మధ్యకాలంలో ఆయన జనసేనలోకి రావటం, జనసేనలోకి ఆయన వచ్చిన వెంటనే ఆయన పేరు ఈ రేసులో ఉండటం అనేది ఒక రకంగా ఆయనకేమన్నా సీట్ వస్తుందా అన్న సంకేతాలు కూడా పంపుతుంది. మరి ఏం జరుగుతుంది? ఐవీఆర్ఎస్ కాల్లో డెఫినెట్గా లక్ష్మీపతికే మొగ్గు కనపడుతోంది అన్న తాజా సమాచారం మేరకు ఆయనకు సీట్ వచ్చే అవకాశం ఉందన్నది మనకు వస్తున్న సమాచారం. చూద్దాం, లక్ష్మీపతికి వస్తుందా, వరుణ్కి వస్తుందా, పెంజాల శ్రీలతకు వస్తుందా, ఎవరికి వచ్చినా కానీ డెఫినెట్గా జనసేనకు ఆ సీట్ వస్తే కనుక డెఫినెట్గా గెలుస్తారు. ఎందుకంటే సామాజిక వర్గ పరంగా లెక్కలు చూస్తే బలిజ కమ్యూనిటీ అలాగే ముస్లిం కమ్యూనిటీ దాదాపు చెరి సమానంగా ఉన్నారు. ఒక 17% తగ్గకుండా ఆ 2 కమ్యూనిటీలు ఉన్నాయి. ఆ తర్వాత సహజంగానే కమ్మ కమ్యూనిటీ కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నది, 6% పైగా ఉంది. అలాగే ఇతర కమ్యూనిటీలు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే బీసీ కమ్యూనిటీలు పెద్ద ఎత్తున అక్కడ ఉండటం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పాలి. బలిజ, కమ్మ, బీసీ ఈ 3 కాంబో కలిస్తే ఖచ్చితంగా విజయం నల్లేరు మీద నడకే జనసేన పార్టీకి అని చెప్పొచ్చు.